ప్రాజెక్ట్స్. అక్కడ పిఎంఎస్ఎస్వై స్కీమ్ కింద శాంక్షన్ అయినటువంటి 150 కోట్లతో 2016లో శాంక్షన్ అయినటువంటి ఆ బిల్డింగ్ ని కేవలం రాష్ట్ర ప్రభుత్వం 30 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఉంటే మన షేర్ తో ఇప్పటికి ఒక అద్భుతమైనటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన అందుబాటులోకి వచ్చేది అధ్యక్ష. ఇది అందుబాటులో రావడానికి కేవలం 30 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి దాన్ని తీసుకుంటే ఎంజీఎం హాస్పిటల్ దాన్ని రెండింటిని వాడుకోవడానికి అవకాశం ఉండేది. దానిపైన కూడా వెంటనే దృష్టి సారించమని చెప్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష, మేము ఈ కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి కూడా వారికి నేను కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను. ఈ కరోనా బారిన పడినటువంటి ప్రతి ఒక్కరిని బీపీఎల్ కార్డు హోల్డర్ ఫ్యామిలీస్ అందరినీ కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీలో చేర్చి వైద్యం అందిస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్స్ లో వైద్యం పొందేటువంటి వాళ్ళందరి బిల్లులు కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఆ బిల్స్ అన్నిటి మీద కూడా కట్టడి చేసే విధంగా మీరే బిల్స్ ఫిక్సేషన్ చేయండి. దానికి సంబంధించినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఒక టాస్క్ ఫోర్స్ నియమించి ఎవరు కూడా ప్రైవేట్ హాస్పిటల్ లక్షల రాష్ట్ర ప్రజలపైన దోపిడీ చేయకుండా ఉండేటట్టుగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నాను. అట్లాగే ప్రైవేట్ హాస్పిటల్స్ లో 50% బెడ్స్ ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుందని కూడా నేను సూచన చేస్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఐసోలేషన్ క్వారంటైన్ సెంటర్స్, ఆల్రెడీ రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజెస్ అన్ని ఖాళీ ఉన్నాయి. వాటిల్లో పాజిటివ్ వచ్చిన వాళ్ళందరినీ అక్కడ పెట్టి ట్రీట్మెంట్ చేస్తే అక్కడ వరకు అరెస్ట్ చేసి గ్రామానికి స్ప్రెడ్ కాకుండా చేయొచ్చు అనేది కూడా మీ ద్వారా వారికి చెప్తా ఉన్నాను అధ్యక్ష. అలా చేయమని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే ఈ కరోనా బారిన పడినటువంటి కంక్లూడింగ్ సార్ ఈ కరోనా వలన దాని ఇంపాక్ట్ వల్ల ఉద్యోగాలు కోల్పోయినటువంటి ప్రైవేట్ టీచర్స్ కానీ మెకానిక్స్ కానీ చిరు వ్యాపారులు కానీ నేత కార్మికులు కానీ ఇతర కుల వృత్తుల వారిని మనం అందరం కూడా ఆలోచన చేసి ఆర్థికంగా ఆదుకోవాలని కూడా నేను మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. సమస్త వనరుల్ని ప్రజల ప్రాణాలను కాపాడటానికే మనం ఆడుకోవాల్సిందిగా కూడా నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అందరికీ సాధ్యమైనంత వరకు టెస్ట్ చేయండి. హైదరాబాద్లో ఉన్నటువంటి గాంధీ, ఉస్మానియా క్వారంటైన్ హాస్పిటల్, మిగతా కింగ్ కోటి హాస్పిటల్ లాంటి ప్రముఖమైన హాస్పిటల్కి పెద్ద ఎత్తున దాదాపు 1,000 కోట్లు రిలీజ్ చేయండి. ప్రభుత్వ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి హాస్పిటల్లన్నిటికీ ఈ అన్నింటినీ పరిపూర్ణంగా చేసుకోవడానికి వాళ్ళకు 100 కోట్లు ఒక్కొక్క జిల్లా కేంద్రానికి రిలీజ్ చేయండి. చివరిగా నేను ముగించే ముందు మీ ద్వారా వారికి చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి అందరినీ కాన్ఫిడెన్స్ లో తీసుకొని సీనియర్స్ని కానీ మేధావులు కానీ డాక్టర్లు కానీ ప్రతిపక్షాలు కానీ రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ అందరినీ కాన్ఫిడెన్స్ లో తీసుకొని ఈ కరోనా కట్టడి అనేది రాష్ట్రవ్యాప్తంగా కట్టడి చేయడం కోసం మన అందరం కలిసి ఏం చేద్దాం అనేటువంటి ఆలోచనతో చేసుకుంటే ఇంకా పెద్ద ఎత్తున దీన్ని కట్టడి చేసుకొని ఉండేవాళ్ళు అధ్యక్ష. ఎందుకో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయట్లేదు. ఇటువంటి విపత్తు వచ్చినప్పుడల్లా ఆ పని చేయవలసిందిగా నేను వారిని కోరుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడిలో సహాయక చర్యలో ప్రజా ఆరోగ్య విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఇది మేము చెప్పడమే కాదు, హైకోర్టు చెప్పింది, మీడియా చెప్పింది, చివరి అధ్యక్ష ఆజ్ కరోనా వైరస్ కే ఉపర్ జో చర్చా కర్నే కా జో ఆప్నే హమే సమయ దియా హై ఇస్కే ఆప్కో हृदय से धन्यवाद. लेकिन दुर्भाग्य यह है अध्यक्षा कि कोरोना वायरस जो महामारी है उस सब्जेक्ट पे बात करने के लिए अपोजिशन को समय नहीं दिया जा रहा. यह बहुत ही दुर्भाग्य की बात है अध्यक्षा, यह बहुत ही दुर्भाग्य है अध्यक्षा. मीडिया में, प्रिंट मीडिया में प्लीज कंक्लूड. ओके సార్, నేను ఇంత సీరియస్ గా ఎందుకు చెప్తా ఉన్నానంటే సార్, నేను జిల్లాలో ఉన్న ఆసుపత్రులన్నీ తిరిగి వచ్చాను, కంక్లూడ్ చేస్తా ఉన్నాను. ఒక్క చిన్న ఉదాహరణ, ఉదాహరణకి నా జిల్లాలో ఆయన కంక్లూడ్ చేస్తా ఉన్నాను, సున్నం రాజయ్య గారు చనిపోయాడు కరోనా బారిన పడి. ప్రభుత్వ ఆసుపత్రి మధ్య సరైన సహకారాలు అందక ఆ ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. మీకు తెలిస్తే వారైన నిర్ణయం చేస్తారని చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఒక్క భద్రాచలం హాస్పిటల్లోనే 65 డాక్టర్లు ఉంటే 47 ఖాళీలు ఉన్నాయి. ఇట్లా ప్రతి హాస్పిటల్లో ఉన్నాయి. దయచేసి వీటన్నింటినీ కంప్లీట్ చేయండి అని చెప్పడం కోసమే నేను చెప్తా ఉన్నాను. కావాలంటే ఈ కాగితాలు కూడా పంపిస్తా ఉన్నాను. దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కాపాడండి. కాపాడాల్సిన అవసరం మనందరి పైన ఉందని మీకు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.
राजा सिंह अध्यक्ष मुख्यमंत्री जी हर बार ये कहते हैं कि अपोजिशन को कोई भी सब्जेक्ट पे बात करना है तो हम उनको पूरा समय देंगे।